చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టులో బెయిల్ రావడాన్ని అధికార పార్టీ వారు ఏమాత్రం కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారండి. తీవ్రమైన కడుపు మంటతో బాధపడుతున్నారు. ఒక క్షణం కూడా ఆకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు అదే రోజున. ఆ వెంటనే 24 గంటలు కూడా గడవకముందే స్పెషల్ లీవ్ పిటిషన్ని సుప్రీంకోర్టులో వేసేశారండి. ఏ విషయంలో కూడా బహుశా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంత కాంపిటెంట్గా ఇంత ఫాస్ట్గా పనిచేసి ఉండదు. ఎంత పని ఉంటుందండి, ఎందుకంటే తీర్పు రావాలి, తీర్పు కాపీ చదవాలి, అందులో మనకు అభ్యంతరకరమైనటువంటి పాయింట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ రాసుకొని వాటికి సమాధానాలు వాటిని వ్యతిరేకిస్తూ మీరు మీ ఆర్గ్యుమెంటు రీజనింగ్ అంతా ఇవ్వాలి, అవన్నీ తయారు చేయాలి, పిటిషన్లు అన్నిటినీ జత చేయాలి, వీటన్నిటినీ పెట్టుకొని మిగతా లాయర్ల సలహాలు తీసుకోవాలి, అక్కడ ప్రభుత్వంలో అందరినీ తీసుకొని పొన్నవాళ్ళు గారు అనుకో వీళ్ళంతా కలిసి ఢిల్లీ ఫ్లైట్లో వెళ్ళి అక్కడ మరి రిజిస్ట్రీలో పెట్టాలి. అన్ని పనుల్ని 24 గంటలు కూడా గడవకముందే చేశారండి. నిన్న మధ్యాహ్నానికల్లా సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసేశారు. మొన్న వచ్చిందండి, మొన్న 2.5 గంటలకి తీర్పు వచ్చింది. నిన్న 2.5 గంటలకి వీళ్ళు సుప్రీంకోర్టులో మరి ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. బెయిల్ హైకోర్టు ఏదైతే ఇచ్చిందో బెయిల్ ఆ బెయిల్ని రద్దు చేయండి అని చెప్పి. మామూలు విషయం కాదు ఇది. అసలు విషయం ఏంటంటే ఇదేమన్నా పెద్ద రాష్ట్రానికి దేశానికి సంబంధించిన అంశం అండి. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఉండకూడదు అని, ఆయన ఎప్పుడు జైల్లోనే ఉండాలని, అదే పెద్ద ఇష్యూ నాది. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా అయితే ఆయన వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంపార్టెంట్, ఎందుకంటే ఆయన జైల్లో ఉంటే ప్రతిపక్షం అనేది లేకపోతే ఆయనకు బాగుంటుంది. కానీ ప్రజలకి రాష్ట్రానికి ఏంటి అసలు అది? ఆయన మీద నిజంగా ఏదైనా కేసు ఉండి ఏదైనా ఆరోపణలు నిజం కనుకని మీరు నమ్మితే చార్జ్షీట్ వేయండి, ప్రూవ్ చేయండి, కోర్టులో జైలుకు పంపించండి. అది కాదు, మేము చార్జ్షీట్ వేయం, మేమేమీ చేయం, విచారణ పేరుతో ఆయన జైల్లో పెట్టాలి ఎంతకాలమైనా, అదొక్కటే టార్గెట్ అన్నమాట. అందుకోసం మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటినీ కూడా నియోగించి ప్రభుత్వంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ మరి దీనికోసం ఖర్చు పెట్టి, అలాగే ప్రభుత్వ డబ్బును కూడా దీనికోసం ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించాలి. అది ఒక్కటే ఎయిము, ఆబ్జెక్టివ్, టార్గెట్. రాష్ట్రానికి సంబంధించి అనేక అనేక అంశాలు ఉన్నాయండి సుప్రీంకోర్టులో. యాక్చువల్గా ఏ విషయంలో ఫాలోఅప్ లేదు రాష్ట్రానికి సంబంధించి, నీటిపారుదల వ్యవహారాలకు సంబంధించి కానివ్వండి, ప్రాజెక్టులకు సంబంధించి కానివ్వండి, బైఫర్కేషన్ ఇష్యూస్కి సంబంధించి కానివ్వండి, అనేక అనేక కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంటే. ఇప్పుడు యాక్చువల్గా సుప్రీంకోర్టులో ఉన్న ఎక్కువ కేసులు ఏమిటంటే రాష్ట్రానికి సంబంధించి, ఇదిగో ఈ అపోజిషన్ పార్టీకి సంబంధించి వాళ్ళ మీద వీళ్ళు పెట్టిన కేసులు. హైకోర్టులో కూడా అంతేనండి, అవి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కాదు. ఇక్కడ కూడా మరి పర్సనల్ అంశం మీద తీసుకున్నటువంటి మరి శ్రద్ధ జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా రాష్ట్రానికి సంబంధించి, లేకపోతే విభజనకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో కోర్టుల్లో, వాటికి సంబంధించి ఆ ఆసక్తిని కానీ, ఆ ఇంట్రెస్ట్ని కానీ, మరి ఆ శ్రద్ధను కానీ చూపించాల. సో ఏమైనప్పటికీ వాళ్ళ పర్సనల్ వ్యవహారం కింద, వాళ్ళ పర్సనల్ అండ్ గవర్నమెంట్ ఏది తేడా లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పర్సనల్ ఉంటుందో అదే గవర్నమెంట్, అదే పబ్లిక్ వ్యవహారం, అంతే. మిగతా విషయాలు అనవసరం. అది ఒక యాంగిల్ అయితే. రెండవది ఏంటంటే, ఓకే వేయాలి అనుకున్నారండి, ఎస్ఎల్పి వేయాలి, ఎట్టి పరిస్థితుల్లో మన చంద్రబాబు నాయుడు గారి బెయిల్ని రద్దు చేయించాలి, ఆయన మళ్ళీ కటకటాల వెనక్కి నెట్టాలి, ఓకే. సుప్రీంకోర్టుకు వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి ఎస్ఎల్పి వేశారు. అక్కడ కోర్టులో ఏదో ఒకటి తేలుతుంది తర్వాత సుప్రీంకోర్టులో. ఈలోగా ఎంత తొందర అంటే, అది అక్కడ వేయడము, రిజిస్ట్రీలో సమర్పించడము, ఎస్ఎల్పిని బయటకు వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ అండి, బయట ఎవరైనా మాట్లాడచ్చు అండి, ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ మాట్లాడకూడదు. ఆయన ఏం మాట్లాడాడండి, హైకోర్టు తీర్పు మీద ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేశాడు. హైకోర్టు తీర్పు మీద ఏజీ కానివ్వండి, ఏఏజీ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా కూడా మాట్లాడకూడదు బయట. మీరు చెప్పదలుచుకున్నది మీ అప్పీల్లో ఏదైనా ఉంటే చెప్పాలి. యాక్చువల్గా అట్లా మాట్లాడడం అనేది న్యాయ వ్యవస్థని అవమానించడం అండి. చాలామంది అనుకోవచ్చు బయట వ్యక్తులు మాట్లాడుతున్నారు కదా, మీరు మాట్లాడుతున్నారు కదా, వ్యాఖ్యలు చేస్తున్నారు కదా అని. బయట వ్యక్తులు వ్యాఖ్యలు చేయటం వేరండి, బయట వ్యక్తులు ఎవరైనా కూడా న్యాయస్థానాల పనితీరు మీద, లేకపోతే విచారణ మీద, లేకపోతే తీర్పుల మీద కొన్ని పరిమితులకు లోబడి వ్యాఖ్యానం చేయొచ్చు, తప్పేమీ లేదు అందులో. కానీ ఎవరైతే పార్టీస్ ఉన్నారో వాళ్ళని మాట్లాడొద్దని చెప్తారు, ఎందుకంటే దానివల్ల ఈ విచారణ అనేది విషయేట్ అవుతుంది, కలుషితం అవుతుంది దానివల్ల అని చెప్పి.
ఎస్పెషల్లీ గవర్నమెంట్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ప్రాసిక్యూషనో, ఇక్కడ ప్రాసిక్యూషన్ ఎవరంటే గవర్నమెంటే కదా, సిఐడి అంటే గవర్నమెంటే కదా, కొన్నవారు అంటే గవర్నమెంటే కదా, గవర్నమెంట్ తరఫున వారు అసలు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదండి, ఎందుకంటే అది విచారణ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి. సో బయట వ్యక్తులు మాట్లాడడం వేరు, ఇక్కడ వీళ్ళు మాట్లాడడం వేరు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, ఏజీ కానివ్వండి ఏజీ కానివ్వండి, ప్రభుత్వంలో పనిచేసినంత మాత్రాన వాళ్ళు ప్రభుత్వం కాదు, వాళ్ళు యాక్చువల్గా న్యాయ వ్యవస్థలో భాగం. ఏజీని కానివ్వండి, ఇతర ఆఫీసర్స్ కానివ్వండి, వాళ్ళని ఏమంటారో తెలుసా, ఆఫీసర్స్ ఆఫ్ ద కోర్ట్ అంటారండి. కోర్టు వ్యవస్థలో భాగం, న్యాయ వ్యవస్థలో భాగం, ప్రభుత్వంలో భాగం కింద వాళ్ళని పరిగణించరు. ఇక్కడ విషయం వేరనుకోండి, ఇక్కడ పొన్నాల సుధాకర్ రెడ్డి గారు, నేను జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో బంట్రోతిని, వారికి నౌకరీ చేయడానికి మాత్రమే నేను ఉన్నాను చెప్పుకున్నారు. అది ఆయన ఇష్టం మామూలుగా అయితే. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అంటే నీకు ఇష్టమైతే, ఆయన నీకు ఏదైనా డబ్బులు ఇస్తే నువ్వు ఆయనకి ఏమైనా చేసుకోవచ్చు, ఆయన గురించి మాట్లాడవచ్చు, మద్దతు ఇవ్వచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, తప్పేం లేదు అది. కానీ ఒకసారి ఈ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత, కోర్టు వ్యవస్థలోకి, యు ఆర్ సపోజ్ టు బీ ఎన్ ఆఫీసర్, ఏ లా ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్, అప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసే వ్యక్తి కాదు. ఆయన దగ్గర పనిచేయాలనుకుంటే మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, అది వేరే విషయం. అంటే మన వ్యవస్థలో ఏమవుతుందంటే, మనం కొన్ని చట్టాలని వ్యవస్థను రూపొందించుకున్నామండి. ముఖ్యమంత్రి మరి మామూలుగా అయితే ఇంతకుముందు ముఖ్యమంత్రి నియమించేవాడు కాదండి ఏఈజీని వెళ్ళని. ఏఈజీ అనేది అసలు ఒక పదవి కాదు నిజానికి, ఏఈజీ మాత్రమే పదవి, ఇది క్రియేట్ చేశారు కొత్తగా. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, వ్యక్తులు ఏదో పదవులు ఇచ్చినట్టుగా వాతావరణం తయారైంది. ఒక ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఇచ్చినట్టు. సో అందువల్ల ఆయన అట్లా భావిస్తున్నాడు, కానీ అది యాక్చువల్గా చట్టసమ్మతం కాదు, చట్ట విరుద్ధం ఆ విధంగా ఆయన మాట్లాడడం కానివ్వండి, చేయడం కానివ్వండి. ఇంకా చెప్పాలంటే, ఆయన నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలన్నీ కూడా ఏమాత్రం చట్టసమ్మతం కాదు. ఎందుకంటే ఒకటే, హైకోర్టు తీర్పు మీద బయటకు వచ్చి మాట్లాడకూడదు, హైకోర్టు న్యాయమూర్తి మీద ఆ రకమైన వ్యాఖ్యలు చేయకూడదు. ఇంతకుముందు చెప్పినట్టు అదంతా కూడా న్యాయ వ్యవస్థని యాక్చువల్గా అవమానించడం కిందకు వస్తుంది. తర్వాత మీరు చెప్పదలుచుకున్నది ఏమన్నా ఉంటే అది అప్పీల్లో మీరు చెప్పాలి, అంతే, అక్కడ వాదించాలి, బయట చెప్పకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఒక లా ఆఫీసరు. ఇంకోటి ఏమిటంటే, ఇట్లా మాట్లాడడం ద్వారా కోర్టును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేది సుస్పష్టం అండి. ఏంటి ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తి మీద ఈ విధంగా మీద పడిపోయారు కదా వీళ్ళంతా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా, సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి పొన్నవల సుధాకర్ రెడ్డి గారి వరకు అందరూ మీద పడిపోయారు హైకోర్టు మీద. హైకోర్టులో ఎవరైతే న్యాయమూర్తి ఈ బెయిల్ ఇచ్చారు ఆయన మీద, తద్వారా ఏంటంటే ఒక రకంగా చులకనగా మాట్లాడడం, బెదిరింపు ధోరణిలో మాట్లాడడం లాంటివి చేస్తున్నారు. మెసేజ్ ఏమిటయ్యా అంటే, మీరు కనుక ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇవ్వకపోతే, నిర్ణయాలు వెలువరించకపోతే మీ మీద ఈ విధంగా బురద చల్లుతాం. అది కాకుండా ప్రభుత్వం దగ్గర చాలా పవర్స్ ఉంటాయండి. న్యాయ వ్యవస్థ పూర్తిగా ఇండిపెండెంట్ అనుకుంటారు చాలామంది, పూర్తిగా ఇండిపెండెంట్ కాదు. న్యాయ వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వం మీద ఆధారపడే సర్వైవ్ అవుతుంది. యాక్చువల్గా రాజ్యాంగం ప్రకారం స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క అస్తిత్వానికి, రోజువారీ వ్యవహారాలకి ప్రభుత్వం మీద ఆధారపడాలి. అది ఒకటి. రెండవది, ప్రభుత్వం తలుచుకొని ఇట్లా ఇష్టారాజ్యంగా మాట్లాడితే న్యాయమూర్తులు ఎవరో కూడా బయటకు వచ్చి మాట్లాడరు. సో ఆ విధంగా వాళ్ళు డిఫెన్స్లెస్, దాన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు వీళ్ళు. సో ఇక్కడ అసలు విషయం ఏంటంటే, నిన్న ఏం మాట్లాడాడు పొన్నవోలు ఢిల్లీలో ప్రెస్ మీట్లో, వీళ్ళు హెడ్డింగ్ బాగా పెట్టారండి, మేము ఇచ్చిన సాక్ష్యాలు పరిగణలోకి తీసుకోలేదు హైకోర్టు, అదే మా ఏడుపంత అన్నట్ట. ఇదే మాట వాడాడు పొన్నవోలు, మా ఏడుపంత ఇదని. ఇప్పుడు చంద్రబాబుకి బెయిల్ విషయంలో హైకోర్టు తీర్పు చట్టసమ్మతం కాదు అన్నాడు, సరే ఓకే, మీరు ఆ మాట చెప్పి ఆర్గ్యూ చేయొచ్చు. కానీ ఆ సందర్భంగా అతను మాట్లాడినటువంటి అనేక అనేక మాటలు, అవి ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదండి. మేము కట్టల కొద్దీ సాక్ష్యాలు సమర్పించిన హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదనే మా ఏడుపంత అన్నాడంట. ఓకే, ఇది ఎప్పుడూ రానటువంటి బెయిల్ ఉత్తర్వు అన్నాడు. ఏంటి ఎప్పుడూ రానటువంటి బెయిల్ ఉత్తర్వు అంటే ఏంటి? అసలు బెయిల్ అనేది ఇవ్వడం అనేది చరిత్రలో లేదా? ఎవరికి ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కోర్టులు బెయిల్ ఇవ్వలేదా? ఏం మాట్లాడుతున్నాడు అసలు తను? అసలు జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు కదా 10 ఏళ్ల నుంచి, ఆ మాత్రం స్పృహ కూడా ఉన్నదా? నిన్నగాక మొన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ భాస్కర్ రెడ్డి గారు, వైఎస్ భాస్కర్ రెడ్డి గారు ఆరోగ్య కారణాల రీత్యా సెప్టెంబర్ 20 నుంచి ముందు 2 వారాలని చెప్పి ఇప్పటి వరకు కూడా బయటనే ఉన్నాడండి, తాత్కాలిక బెయిల్ మీద, మధ్యంతర బెయిల్ మీద, ఎస్కార్ట్ బెయిల్ మీద. యాక్చువల్గా మరి బెయిల్ ఇవ్వడం అనేది ఒక అసాధారణ విషయం కింద ఎట్లా మాట్లాడతాడు పొన్నవల సుధాకర్ రెడ్డి గారు తెలియదు.
ఇంకా ఇంకొక మాట అంటాడండి, ఈడీ సిఐడి కేసు విచారిస్తున్నాయట. అసలు ఈడీ కేసుకి ఇక్కడ కేసుకి సంబంధమే లేదు, ఇంతకుముందు కూడా చెప్పాను నేను. కావాలని ఉద్దేశపూర్వకంగా అట్లా మిస్లీడ్ చేస్తూ ఉంటారు అందరినీ. ఈడీ సిఐడి విచారిస్తున్నాయని ఛార్జ్షీట్ వేసే వరకు అది కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. కాబట్టి ఛార్జ్షీట్ వేసే వరకు కొనసాగుతూనే ఉంటుంది అంటే మీరు ఛార్జ్షీట్ వెయ్యరు, వేయడానికి మీ దగ్గర తగిన ఆధారాలు లేవు, ఆ విషయం మీకు తెలుసు. అందువల్లనే 2021 సంవత్సరంలో ఈ కేసు 21 సంవత్సరమే అనుకుంటాను ఈ కేసు ఫస్ట్ ఫైల్ చేసింది ఎఫ్ఐఆర్ స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఇప్పటి వరకు మీరు ఛార్జ్షీట్ ఫైల్ చేయాల. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో 11 సంవత్సరాలలోపునే 11 ఛార్జ్షీట్లు ఫైల్ చేసిందండి సిబిఐ. ఇక్కడ మరి 2 ఏళ్ళ పైన అయినా కూడా అసలు ఛార్జ్షీట్ ఇప్పట్లో ఫైల్ చేస్తారని ఎవరు అనుకోవడం లేదు. ఫైల్ చేసే ఉద్దేశం కూడా ఏపీ సిఐడి వారికి ఏపీ ప్రభుత్వానికి లేదు ఈ విషయంలో. ఈయన ఏమంటాడు, ఛార్జ్షీట్ ఫైల్ చేసే వరకు జైల్లో ఉంచాలట, ఛార్జ్షీట్ ఏమో ఫైల్ చేయడాట, అది ఆయన చెప్తుంది. కాబట్టి ఛార్జ్షీట్ వేసే వరకు జైల్లో ఉంచాలి, అది ఆయన ఉద్దేశం. అది ఆ తర్వాత ఇంకొక మాట అంటాడండి, ఈ కేసులో సాక్ష్యాలని ట్రయల్ కోర్టుగా ఉన్న ఏసీబీ కోర్టుకు మాత్రమే ఇస్తాం, హైకోర్టుకు రోజువారీ విచారణ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఏం మాట్లాడతాడండి ఆయన, సాక్ష్యాలను ట్రయల్ కోర్టుగా ఉన్న ఏసీబీ కోర్టుకు మాత్రమే ఇస్తామేంటి, ఏంటది అసలు? హైకోర్టు అడిగి ఏది అడిగితే అది ఇవ్వాలి నువ్వు. మన సుప్రీంకోర్టు అడిగింది కదా, నేను క్వాష్ పిటిషన్లో మేము అన్నీ హైకోర్టుకి సమర్పించామండి అంటే అవన్నీ తీసుకొచ్చి మా ముందు పెట్టండి అన్నారు వాళ్ళు. పెట్టారు కదా మీరు అన్నీ తీసుకొచ్చి కట్టలు కట్టలన్నీ. సాక్ష్యాలని ఓన్లీ ట్రయల్ కోర్టుకి, ఆ ఏసీబీ కోర్టుకి మాత్రమే ఇస్తాం, ఎందుకంటే అక్కడంతా బాగా చాలా బ్రహ్మాండంగా ఉంది మాకు, మేము హైకోర్టుకి ఇవ్వము అని చెప్తాడండి. ఒక లా ఆఫీసరు, ఒక అదనపు అడ్వకేట్ జనరల్ మాట్లాడాల్సిన మాటలేనావి, హైకోర్టుకు రోజువారీ విచారణ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రోజువారీ వివరాలు ఇవ్వండి అని చెప్పి న్యాయమూర్తి అడిగారు మిమ్మల్ని? అసలు ఆయన అడగనే లేదు. ఈ విధంగా అడగని దానికి ఈ విధంగా ఎట్లా మీరు ఆపాదిస్తారు? అది తప్పుడు వ్యవహారం కాదా? ఆయన అడిగింది మీరు చేసిన ఆరోపణలకు ఏవైతే ఉన్నాయో ఆయన్ని జైల్లో ఉంచడానికి, ఆరోపణలకు సంబంధించి ఏదో ఒక చిన్న ఆధారం చూపించండి నాకు, నేను చూపించను అంటాడు ఈయన. నేను వివరాలు ఇవ్వను అంటాడు, నేను ఓన్లీ మా ఏసీబీ కోర్టులో మాత్రమే ఇస్తానంటాడు. అంటే మొత్తం వీళ్ళ చట్టం, వీళ్ళ రాజ్యం, వీళ్ళ న్యాయ వ్యవస్థ అంతే, వాళ్ళకి మిగతా వాళ్ళతో పని లేదు అసలు. ఇంకా ఒక మాట అంటాడండి వ్యంగ్యంగా, ఈ విషయంలో కొత్త చట్టాలు ఏమన్నా పెట్టుకుంటారేమో తెలియదంటూ విమర్శించారు చూడండి. అంటే వ్యంగ్యంగా అంటున్నాడు అనమాట హైకోర్టుని, హైకోర్టు న్యాయమూర్తిని, కొత్త చట్టాలు ఏమన్నా పెట్టుకుంటారా మీరు అని. ఎంత అడ్డగోలు వ్యాఖ్య అండి అది. తర్వాత ఇంకో మాట, 73 ఏళ్ళు, ఈ ఆరోగ్యానికి సంబంధించండి ఒక తప్పుడు ప్రచారం జరుగుతుందని చాలాసార్లు చెప్పాను నేను. ఇది ఆరోగ్యానికి సంబంధించి బెయిల్ ఇవ్వలేదు, మధ్యంతర బెయిల్ మాత్రమే అనారోగ్యం దృష్ట్యా ఇచ్చారు. ఇప్పుడు పూర్తిగా ఆ కేసులో కనీస ప్రాథమిక ఆధారాలు, ప్రైమాఫేసి ఎవిడెన్స్ ఏమీ చూపించలేకపోయింది ఏపీసీఐడి ప్రభుత్వం అని చెప్పి ఆయన బెయిల్ ఇచ్చారు. అయినా కూడా వీళ్ళు ఉద్దేశపూర్వకంగా మిస్ఇంటర్ప్రిట్ చేస్తారు. ఇప్పుడు అందులో భాగంగా మళ్ళీ ఈయన ఏమంటాడంటే, 73 ఏళ్ళు దాటిన వారు జైళ్లలో ఉండకూడదంటూ సిఆర్పిసికి సవరణ చేసి పారేయండి. అంటే 73 ఏళ్ళు దాటిన వారు జైళ్లలో ఉండకూడదు అని చెప్పి హైకోర్టు న్యాయమూర్తి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చారు అని మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు పొన్నవాలు గారు. తప్పుడు వాదనలు చేస్తున్నాడు ఆయన, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాడు. అది ఇట్ ఈస్ నాట్ ఫ్యాక్చువల్, ఇట్స్ ఇన్కరెక్ట్. ఆ మాట ఒకటేమో 73 ఏళ్ళు దాటిన వారు జైల్లో ఉండకూడదంటే ఆయన చెప్పారనేది ఒక అబద్ధం అయితే, దానికి వ్యంగ్యంగా సిఆర్పిసికి సవరణ చేసేయండి మీరు కావాలంటే, 73 ఏళ్ళు దాటితే ఎవరో జైల్లో ఉండాల్సిన అవసరం లేదని అట్లా మాట్లాడొచ్చండి కోర్టుని. అది కోర్టును చులకం చేయటం కాదా? ఆ న్యాయమూర్తిని అవమానించడం కాదా? ఉద్దేశపూర్వకంగా హ్యూమిలేట్ చేయటం కాదా ఇది? ఆ వ్యాధిలో ఉన్నవారు జైళ్లలో ఉండకూడదని చట్ట సవరణ చేస్తే పోతుందని, మీకు శక్తి ఉంటే సవరణ చేసుకోండి అంటూ అసహనంగా స్పందించారట. ఏం మాట్లాడతాడండి అతను? చెట్టు కింద ప్లేటర్లాగా. చట్టాలు ఎవరు చేస్తారు? అసెంబ్లీ చేస్తుంది లేకపోతే పార్లమెంట్ చేస్తుంది. ప్రతిపక్షం చేయదు, ప్రజలు చేయరు, బయట ఏ గ్రూపు చేయలేదు. అది మీరు చేసుకోండి, లేకపోతే కోర్టు చేయలేదు. కోర్టు పని చట్టాన్ని ఇంటర్ప్రెట్ చేయటం, చట్టానికి అనుగుణంగా తీర్పులు చెప్పటం. చట్టాలనే కోర్టులు చేయవు వాళ్ళు, వాళ్ళు కాదు చేసే, దే ఆర్ నాట్ ది మేకర్స్ ఆఫ్ లా. ఆ విధంగా ఇష్టారాజ్యంగా మాట్లాడాడండి. సరే హైకోర్టు తీర్పును రద్దు చేయండి అని చెప్పి మరి వీళ్ళు వేసిన ఎస్ఎల్పి ఏదైతే ఉందో ఆ ఎస్ఎల్పి గురించి అందులో ఏముంది అని చెప్పి కూడా ఇచ్చారు వీళ్ళు సాక్షిలో. అందులో కూడా వాళ్ళు స్వీపింగ్ స్టేట్మెంట్స్ అండి అన్నీ.
సుప్రీంకోర్టు నిర్దేశించిన కొలమానాలను హైకోర్టు అతిక్రమించిందట. కేసు లోతులోకి వెళ్ళి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇది పచ్చాబద్ధము. క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. చాలా క్లియర్గా ఆయన చెప్పాడు. ఏమిటంటే, ఇదిగో ఈ పిటిషనర్ ఇక్కడ దోషి నిర్దోషి అనే అంశాల్లోకి నేను వెళ్ళడం లేదు, కానీ ప్రైమాఫీసీ ఎవిడెన్స్ చూపించాలి, మీరు అక్రమాలు చేశాడు అందుకని జైల్లో పెట్టండి అని అడుగుతున్నారు. కాబట్టి అక్రమాలు చేసినట్టుగా ఏదో ఒక ఆధారం, మీరు ఏవైతే ఆరోపణలు చేశారో 1, 2, 3, 4 ఈ ఆరోపణల్లో దేనికైనా సరే ఒక ఆధారాన్ని చూపించండి అని అడిగితే, అది చూపించకుండా క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేసింది కోర్టు అని చెప్పి తప్పుడు వ్యాఖ్యానం చేస్తున్నాడండి పొన్నవుల్ గారు. ట్రయల్ కోర్టును ప్రభావితం చేసేలా తీర్పు ఉందట. ట్రయల్ కోర్టును ప్రభావితం చేసేలా తీర్పు ఉందనేది ఎంత అడ్డగోలు ఇంటర్ప్రిటేషన్ అండి, అది ఎంత అడ్డగోలు కామెంట్ అది. హైకోర్టు తాను ఏదైనా న్యాయం అని తలిస్తే అది ఇస్తుంది, దానివల్ల కింది కోర్టు ట్రయల్ కోర్టు మరి దాన్ని ప్రభావితం చేయడం కిందకు వస్తుందా అంటే, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇవ్వకుండా కనుక రిజెక్ట్ చేసి ఉంటే అది ట్రయల్ కోర్టును ప్రభావితం చేయడం కాదన్నమాట. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, బెయిల్ ఇచ్చారు కాబట్టి కింది కోర్టు కూడా విచారణ సరిగ్గా చేయదట, బెయిల్ కనుక ఇవ్వకపోతే అప్పుడు చక్కగా చేసేదన్నమాట ఏసీబీ కోర్టు. ఇది ఒకటేమో హైకోర్టు యొక్క స్థాయిని తగ్గించడము, తర్వాత ఒక తప్పుడు ఇంటర్ప్రిటేషన్ చేయడము. ఎందుకంటే హైకోర్టు ఏ విషయంలోనైనా ఏది న్యాయం అనుకుంటే ఆ ప్రకారం తీర్పు ఇస్తుంది. దానివల్ల కింది కోర్టు లేక ట్రయల్ కోర్టు ప్రభావితం చెందుతుందా లేదా అనే దాంతో వాళ్ళకి పని లేదు. మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సిబిఐ కోర్టు నాపల్లో ఉంటే దాని మీద హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళి అనేక ఆర్డర్లు తెచ్చుకున్నారు, మరి ఆర్డర్లన్నీ కింది కోర్టు మీద ప్రభావం చూపించవా? కురివింద గింజ సామెత అండి వీళ్ళదంతా. మినీ ట్రయల్ నిర్వహణ 39 పేజీల తీర్పు ఇందుకు నిదర్శనం. 39 పేజీల తీర్పు ఇవ్వకూడదండి. ఎన్ని పేజీల తీర్పు ఇవ్వాలో కూడా పొన్నవల సుధాకర్ రెడ్డి గారు చెప్తారన్నమాట. ఎన్ని పేజీలు తీర్పు ఇవ్వాలి, 3 పేజీలు ఇవ్వాలా, 9 పేజీలు ఇవ్వాలా? అసలు ఏమైనా అర్థం ఉందా దానికి, ఆ వాదనకి? అతను ఒక లాయర్గా లా ఆఫీసర్గా మాట్లాడుతున్నాడా? 39 పేజీల తీర్పు అందుకు నిదర్శనం అంటే 39 పేజీల తీర్పు ఇవ్వకూడదు అని చెప్తున్నాడండి. మినీ ట్రయల్ నిర్వహించారు అని చెప్పడానికి అది ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. అంటే ఒక్క పేజీలో డిస్మిస్ చేస్తున్నాను బెయిల్ అని చెప్పి ఇస్తే అప్పుడు కరెక్ట్ ఆర్డర్ ఇచ్చినట అనమాట పొన్నవల సుధాకర్ రెడ్డి గారి ప్రకారం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రకారం. ఇక దుర్వినియోగం చేసిన నిధులు టీడీపీ ఖాతాలోకి వెళ్ళాయి, ఇవన్నీ వీళ్ళ స్టేట్మెంట్లు. ఈ స్టేట్మెంట్లకు తగిన ఆధారాలు కోర్టులో చూపించాలి. మీ ఇష్టారాజ్యంగా సాక్షిలో చూపించుకోవటం, మీ అనుంగు టీవీ ఛానళ్ళు మీడియాలో రాసుకోవడం కాదు కదా. అదే కనుక ఈ దేశంలో కనుక ఆ విధంగా న్యాయం జరిగేటైతే ముందు ముందు ఎవరికేమీ హక్కులు ఉండవండి. వాట్ ఎవర్ జగన్మోహన్ రెడ్డి అండ్ పొన్నవల సుధాకర్ రెడ్డి సేస్, వాట్ ఎవర్ ఎలిగేషన్స్ దే మేక్, అవే ఇక వాస్తవాల కింద పరిగణించి శిక్షలు వేయాలి అందరి కోర్టులు. కోర్టులోనేమో ఆధారాలు లేవని చెప్తే నువ్వు బయటకు ఎట్లా చెప్తావు దుర్వినియోగం చేసిన నిధులు టీడీపీ ఖాతాలోకి వెళ్ళాయని? అందుకు పూర్తి ఆధారాలు ఉన్నా ఏమాత్రం పట్టించుకోలేదు. ఎక్కడున్న ఆధారం? సరే కోర్టులో చూపించలేదు, బయటనే ఎవరికైనా చూపించావా ఏదన్నా ఆధారం? అన్నీ పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయటం, ఇన్సిన్యువేషన్స్ అంటారండి ఇంగ్లీష్లో, అంటే ఊరికే ఒక మాట గాలిలో విసురుతారంతే. అందులో వాస్తవం టీడీపీ ఖాతాలకు వెళ్ళని అంటాడు. ఎట్లా వెళ్ళని, ఎప్పుడు వెళ్ళని, ఎక్కడ వెళ్ళని, దానికి ఆధారం ఏంటి, ఆ బ్యాంక్ అకౌంట్స్ ఏంటి, మనీ ట్రయల్ ఏంటి, మనీ ఫ్లో ఏంటి, అనవసరం అవన్నీ. ఇంకో మాట, చంద్రబాబుకు రాజకీయ పలుకుబడి ఉంది, సాక్షులను బెదిరించడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేస్తారు. ఏమంటే ఆయన దర్యాప్తును ప్రభావితం చేస్తే ఆయనకు రాజకీయ పలుకుబడి ఉంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మీద ఇన్ని కేసులు ఎట్లా పెట్టారు మీరు? ఆయనకు రాజకీయ పలుకుబడి ఉంటే 52 రోజుల పాటు ఆయన జైలు ఎందుకున్నాడు? ఏమీ లేకుండా, ఏది కన్విక్ట్ కాదండి, ఆయన దోషి కాదు, ఆయన మీద ఆరోపణలు చేశారు అంతే. దానికి 52 రోజులు జైల్లో పెట్టారే మాజీ ముఖ్యమంత్రిని, ఆయనకి పలుకుబడి ఉంటే ఎట్లా పెట్టారు మీరు? పలుకుబడి ఉంటే వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు అనేది కనుక ప్రాతిపదిక అయితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఎంత పలుకుబడి ఉంది ఇవాళ? ఆయన ముఖ్యమంత్రి, మిగతా వాళ్ళంతా డమ్మీసు, ఆయనదే మొత్తం అధికారం అంతా చలాయిస్తున్నాడు, అందరం చూస్తున్నారు. అందరినీ ప్రభావితం చేయగల శక్తి సామర్థ్యాలు, ఎవరినైనా ప్రలోభ పెట్టగల శక్తి సామర్థ్యాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. మరి 10 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా బెయిల్ మీద బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు, ఎట్లా ఆయన ఎమ్మెల్యే అయ్యారు, ఎట్లా ఎంపీ అయ్యారు, ఎట్లా ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు, ఎట్లా ఇష్టారాజ్యంగా మరి పరిపాలన చేసుకోగలుగుతున్నారు, ఆయన అందరినీ మరి ప్రభావితం చేయగలరు కదా, మరి ఆయనకి తక్షణమే బెయిల్ రద్దు చేయాలని చెప్పి పొన్నవల సుధాకర్ రెడ్డి గారు అనగలరా ఇదే ప్రాతిపదిక మీద అనేది ఇంకోటి. ఇక చివరిగా ఒక 2-3 పాయింట్లు వీళ్ళు ఆ ఎస్ఎల్పీలో రాసినవండి. సరే హైకోర్టులో
తేల్చిన పలు అంశాలు వాస్తవ విరుద్ధం అంటాడు. అది కోర్టులో మీరు ప్రూవ్ చేయాలి, బయటకొచ్చి మాట్లాడితే ఏం కాదు. ఇక్కడ ఒక మాట ఏమంటాడంటే, ఎగ్జాంపుల్గా చెప్తానండి, ఈ దుర్వినియోగం చేసిన నిధులు తెలుగుదేశం పార్టీ ఖాతాలకు మళ్లించారని తేల్చేందుకు ఆధారాలు లేవని హైకోర్టు తేల్చింది. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆ అంశాల జోలికి వెళ్లరాదు. అంటే ఇతను ఏం చెప్తున్నాడంటే, మేము మా ప్రభుత్వము ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తాం, మేము ఆరోపణ చేసిన వెంటనే మీరు జైలుకి పంపించాలి అంతే, ఈ ఆరోపణకి ఏదైనా ఆధారం చూపించండి, అడగకూడదు, దాని జోలికి వెళ్ళకూడదు అని చెప్తున్నాడండి. జస్ట్ బికాస్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు కేసు లోతులోకి వెళ్ళమాకండి ఈ దశలో అని చెప్పినందుకు గాను దాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేసి, అసలు మీరు ఆధారాలే అడగకూడదు మమ్మల్ని, ఆధారాలు అడుగుతారేంటి, మా ఏసీబీ కోర్టు చూడండి ఎటువంటి ఆధారాలు అడగకుండా ఎట్లా జైలుకి పంపిస్తుందో, అదనమాట పొన్నవాళ్ళు గారి వాదన. ఇంతకుముందు చెప్పినట్టు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేసిందని అంటాడు. అది ఒక పచ్చి అబద్ధం అండి. ఇట్లా బయటకు వచ్చి ఇట్లా అబద్ధాలు మాట్లాడుతున్నారు, అది విచిత్రమే అయినటువంటి అంశం. ఇక్కడ ఒకటేంటంటే, ఏ ప్రభుత్వమో చేయనటువంటి స్థాయిలో రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పొన్నవల సుధాకర్ రెడ్డి లాంటి వారు, వీళ్ళంతా కూడా న్యాయ వ్యవస్థను కూడా తమ కబంధస్థాల్లోకి తీసుకొని దాని మీద పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తున్నారండి. మరికొంతకాలం కనుక ఆగితే న్యాయ వ్యవస్థ మీద కూడా వీళ్ళ పెత్తనం పూర్తిగా వీళ్ళ స్వాధీనంలోకి వచ్చేటువంటి ఆ పరిస్థితి కనిపిస్తోంది. మాకు వ్యతిరేకంగా మాకు అనుకూలంగా లేని నిర్ణయాలు వెలువరిస్తే వాళ్ళ మీద మేము బురద జరుగుతాం, బయటకు వచ్చి మాట్లాడదాం, పబ్లిక్లో వాళ్ళని చులకన చేసి మాట్లాడతాం అనేటువంటి ఒక అట్మాస్ఫియర్ ఆఫ్ ఫియర్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. దే ఆర్ ఏబుల్ టు ఇన్స్టిల్ ఫియర్ అండి, అది కనిపిస్తోంది మనకి. ఇది చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి, వ్యవస్థలకు కూడా. దీన్ని న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు స్థాయిలో వాళ్ళు దీన్ని పరిగణనలోకి తీసుకొని వాళ్ళు ఏదైనా దీనికి రిమీడియల్ మెషర్స్ తీసుకోకపోతే మాత్రం చాలా కష్టం అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొన్నవాళ్ళు గారు ఢిల్లీలో బయటకు వచ్చి ఎందుకు మాట్లాడాడు, హైకోర్టు మీద ఎందుకు మాట్లాడతావు నువ్వు, హైకోర్టు మీద వచ్చి మా ఎస్ఎల్పి వేసుకో మా దగ్గర అని చెప్పి సుప్రీంకోర్టు కూడా రేపు అడగాలండి. యాక్చువల్గా ఇప్పుడు ఏమవుతుంది సుప్రీంకోర్టులో, సుప్రీంకోర్టులో ఈ కేసుని ఇంకా మరి నంబరింగ్ కూడా ఇచ్చినట్లేరు. ఏమైనప్పటికీ వీళ్ళకి చాలా పలుకుబడి ఉందండి సుప్రీంకోర్టులో కూడా. సో వాళ్ళు ఆ రిజిస్ట్రీలో కూడా తొందరగా నంబరింగ్ చేయించుకోగలరు. మరి ఏ బెంచ్కి వెళ్తుంది, ఎక్కడికి వస్తుంది, ఎప్పుడు హియరింగ్కి వస్తుంది, ఈ విషయాలు ఇంకా తెలియవు. కానీ ఒకటి మాత్రం నిజం, అదేంటంటే ఈ లోపలే క్వాష్ పిటిషన్ మీద నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే 30వ తేదీ లోపల ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి, అది 10 రోజులు కూడా టైం లేదు కాబట్టి, ఈ లోపలే ఈ పొన్నవల గారు వేసినటువంటి ఎస్ఎల్పి బెయిల్ మీద ఆ పిటిషన్ విచారణకు వచ్చేటువంటి అవకాశం లేదని నేను భావిస్తున్నాను. ఒకవేళ విచారణకు వచ్చినా కూడా వెంటనే నిర్ణయం రాదు కదా, విచారణ జరగాలి కాబట్టి. సో ఈ లోపలే క్వాష్ పిటిషన్ మీద తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా 17A వర్తిస్తుందని ఆ తీర్పు కనుక వస్తే, అప్పుడు ఈ బెయిల్ పిటిషన్ కూడా అది మరి దాని అవసరం కూడా ఉండదండి, అది కూడా మిగతా కేసులతో పాటే పక్కకి వెళ్ళిపోతుంది, అప్పుడు దాన్ని విచారించేటువంటి అవసరం కూడా ఉండదన్నమాట. సో క్వాష్ పిటిషన్ మీద 30వ తేదీ లోపల ఏ నిర్ణయం వస్తుంది అనే దాని మీద ఈ అంశాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. ఈ బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతుందా జరగదా, అలాగే మిగతా కేసుల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా చేయరా, ఇవన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉన్నాయి.